మావాల దబస్తా టైమ్స్ ఆఫ్ ఇండియా వెంటనే రద్దు చేయాలి హిందూ మనోభావాల దబస్తా పత్రికను వెంటనే రద్దు చేయాలి రద్దు చేయాలి హిందూ మనోభావాల దబస్తా పత్రికను వెంటనే రద్దు చేయాలి శక్తులను వెంటనే రచింప చేయాలి హిందూ వ్యతిరేక శక్తులను వెంటనే ఆఫ్ ఇండియా అనే దినపత్రిక హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఒక ఆర్టికల్ రాసిందంటూ కొంతమంది ఇక్కడ నిరసన చేపడుతున్నారు. అసలు ఏం రాసింది, దాంట్లో ఏముంది, వీళ్ళ మనోభావాలు ఏం దెబ్బతిన్నాయి, మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి మీ నిరసన ఉద్దేశం? నిన్నటి రోజున టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పత్రిక, దానికి సర్క్యులేషన్ ఎంత ఉన్నదో మాకు తెలియదు, కానీ 100 కోట్ల హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అనుసరిస్తూ హిందూ ధర్మాన్ని స్వీకరిస్తున్న ఈ సందర్భంలో మరి మెజార్టీ ప్రజలమే మేము ఉన్న ఈ దేశంలో నీకు ఈ రకంగా ఈ పిచ్చి రాతలు రాసే హక్కు నీకు ఎక్కడదని మేము అడుగుతున్నాము. నాయన, మీరు నీకు సర్క్యులేషన్ లేదు, ఉన్న పత్రిక నీకు 1000 2000 పత్రికలకు ఇంత పెద్ద ఆర్టికల్ రాసుకొని హిందువుల మనోభావాలు దెబ్బతీయడము ఎంతవరకు సబబు అని అడుగుతున్నాం మేము. బాబు, నువ్వు వెంటనే దానికి క్షమాపణ. ఆ ఆర్టికల్లో ఈ బ్రాహ్మణులు పెడుతున్న పెళ్లి ముహూర్తాలు కానీ పండుగల ముహూర్తాలు కానీ మెదడు లేని పనులు చేస్తున్నారు, మూర్ఖత్వ పనులు చేస్తున్నారు, పిచ్చి పనులు చేస్తుండని చెప్పేసి ఇటు హిందూ ధర్మానికి ప్రతీకలైన బ్రాహ్మణులను కానీ ఆ పక్కన హిందువులను కానీ అవమానిస్తూ ఆ ఆర్టికల్ రాయడం జరిగింది. ఆ ఆర్టికల్ రాసిన విధవ ఎవడో మరి మేము ఆయన మీద శిక్ష పత్రిక ప్రతినిధులు తీసుకుంటారా, లేకపోతే ఎవరు తీసుకుంటారు, తీసుకొని ఎడల దాన్ని ఖచ్చితంగా మేము నిలదీసే ప్రయత్నం చేస్తాం, దాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తాం. ముందు ముందు కార్యాచరణ రూపొందించి ప్రతిగా ఆయనను బజార్లో నిలబెట్టి శిక్ష పడేలా చేస్తామని హెచ్చరిస్తాం. చెప్పండి, 130 కోట్ల జనాభా హిందూ దేశంలో హిందుస్థాన్లో ఉండి ఒక చిన్న చీమంత పత్రిక ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియా హిందూ మనోభావాలు వ్యతిరేకంగా రాస్తూ హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా రాస్తుంటే ఇక్కడ విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, హిందూ సంస్థలు, ప్రతి ఒక్క సంస్థలు, రాష్ట్రీయ ధర్మరక్షక దళ్, ఇలాంటి సంస్థలు అన్నీ కూడా కలిస్తే నువ్వు ఏ గాలికి ఏ ఇదురు గాలి కొట్టుకోబోతో తెలియదు, నీ పత్రిక చదివిన మానవుడే లేడు అని అనవసరంగా మా హిందూ మనోభావాలు దెబ్బతీసేగా మమ్మల్ని గెలిస్తే మాత్రం నీ పత్రిక నీ యజమాన్యం ఎక్కడ కూడా ఉండదని చెప్పి ఈ విధంగా ఈ మీడియా ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. మళ్ళీ మాత్రం ఇది రిపీట్ అయితే మాత్రం నీ పత్రిక కూకటి వేలతో పీకేసే విధంగా మేము సెంట్రల్ గవర్నమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే వాళ్ళకి డిమాండ్ చేస్తూ మీ పత్రిక రద్దు అయ్యే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ విధంగా ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్. నిన్న కానీ ఈరోజు కానీ చాలా కాలం నుండి కానీ ఎన్నో దురదృష్టకరమైన సంఘటనలు మన మీడియా ద్వారా జరుగుతున్నాయి. మీడియాలో ముఖ్యంగా హిందూ ధర్మాన్ని చాలా దారుణంగా కించపరుస్తూ మాట్లాడుతున్నారు. మేమేమంటున్నామంటే హిందూ ధర్మానికి సంబంధం లేని, భారతదేశానికి సంబంధం లేని పత్రికలు ఇండియా పేరు పెట్టుకొని ఇండియా మీద విషం చల్లడానికి అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న కుట్ర అని మేము భావిస్తున్నాము. అదేవిధంగా హిందువులంతా సంఘటితమవుతున్న ఈ సమయంలో అంతర్జాతీయ స్థాయిలో వీళ్ళంతా ఏకమైపోతే, వీళ్ళంతా సంఘటితమైపోతే మా యొక్క వస్తువులు కొనరు, ఈ సమాజము మమ్మల్ని దూరం పెడుతుంది అని చెప్పి ఈ యొక్క కుట్ర చేస్తున్నారు. కనుక దయచేసి మీరు ప్రజలు ఎవరు కూడా ఈ కుట్రలో భాగం కాకూడదు. కానీ రేపు జరగబోయే ఈ ఏకైక సంఘటితమైన తర్వాత మేమంతా కూడా ఎట్టి పరిస్థితులలో ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పేపర్ కానీ హిందువుల మనోభావాలు దెబ్బతీసే ఏ పత్రికనైనా కానీ సమాజం ద్వారా మేమందరం సంఘటితం చేసి బహిష్కరింపజేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాము. దయచేసి మీకు మా యొక్క విన్నపం ఏంటంటే మీరు మా హిందువులకు సంబంధించిన మనోభావాలను దెబ్బతీయకూడదని, హిందువులకు సంబంధించిన విషయాలు మీకు తెలియనప్పుడు హిందువులకు సంబంధించిన విషయాలను తెలుసుకొని అట్లాంటి విలేకరులను పెట్టుకొని మీరు వార్తలు రాయించినట్టయితే చాలా బాగుంటుందని చెప్పి మీకు విజ్ఞప్తి.